హలో ఎస్, దిస్ ఈస్ డాక్టర్ విజయారెడ్డి ఫ్రమ్ అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్. ఇవాళ నేను ఈ వేసవి కాలంలో మనకి అందుబాటులో ఉండేటువంటి పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, ప్రెగ్నెన్సీలో దాని ఉపయోగాలు, జనరల్గా దాని ఉపయోగాలు, దీని గురించి కొంత వివరంగా డిస్కస్ చేసుకున్నాను. పుచ్చకాయలో ఏంటంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీని మూలాన మనకి ఈ వేసవిలో డీహైడ్రేషన్ రాకుండా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుచ్చకాయలో ఏంటంటే విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ అన్నీ అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ, బి6 ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, పొటాషియం, సోడియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఇవన్నీ కూడా దాంట్లో అందుబాటులో ఉంటుంది మనకి. వీటితో పాటుగా యాంటీఆక్సిడెంట్స్, బీటాకెరోటిన్స్, అమినోయాసిడ్స్ దీంట్లో విరివిగా మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. మోర్ ఓవర్ ఇది అన్ని ఆర్థికంగా అన్ని తరగతుల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. సో మనకి ఈ పుచ్చకాయ వాడక ఎంత విరివిగా ఉపయోగించుకుంటే మనకు అంత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట వేసవిలో. మెయిన్గా వేసవిలో ఏంటంటే నీటి శాతం బాడీలో తగ్గిపోతుంది కాబట్టి మనకి ఈ పుచ్చకాయలో డీహైడ్రేషన్ అన్నది ప్రివెంట్ చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా మనకి పుచ్చకాయలో మెయిన్ ఆర్గన్స్ ఎక్కువ ఉపయోగపడేవి ఏంటంటే ఐస్, మజిల్స్, కిడ్నీ. సో కిడ్నీలో ఏంటంటే డయూరిటిక్ అంటారనమాట, అంటే మూత్రం బాగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే మనకు టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి బాగా. సెకండ్ ఏంటంటే ఐస్కి విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వలన కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుంది. మజిల్ అంటే కండరాలు, కండరాల నొప్పులు అన్నటువంటివి, దీంట్లో ఉండేటువంటి లైకోపిన్ అనే అమైనో యాసిడ్స్ మూలాన బాగా తగ్గుతుంది. సో ఒక బాగా మనము వాకింగ్కి వెళ్ళే ముందు కానీ ఎక్సర్సైజ్ తర్వాత కానీ ఇవన్నీ ఒక గ్లాస్ ఆఫ్ పుచ్చకాయ జ్యూస్ తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ నొప్పులు అన్నవి బాగా తగ్గుతాయి అన్నమాట. చాలామంది వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు అంటుంటారు. సో ఈ నొప్పులు, కండరాల నొప్పులు అన్నవి పుచ్చకాయ జ్యూస్తో బాగా తగ్గుతుంది అన్నమాట. మనకి ఐస్కి ఉపయోగపడుతుంది, ఇలా కండరాలకు ఉపయోగపడుతుంది. కిడ్నీ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? స్కిన్ అంటే చర్మం మీద, ఈ వేసవిలో ఈ చండం ఎండిపోయినట్లుగా అయిపోతుంది. సో ఈ డీహైడ్రేషన్ రాకుండా పుచ్చకాయ ప్రివెంట్ చేస్తుంది కాబట్టి స్కిన్ గ్లోతో ఉంటుంది అన్నమాట. పుచ్చకాయ జ్యూస్, పుచ్చకాయ గింజలు రెండు కూడా మనకి మన చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ప్రెగ్నెన్సీ, మన ప్రెగ్నెన్సీలో దీని ఉపయోగం ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు డీహైడ్రేషన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మనకి గ్యాస్ట్రైటిస్ అంటామన్నమాట. గ్యాస్ట్రైటిస్ అంటే చాలామందికి ఇలా మండినట్టుగా కడుపులో మంట అంటుంటారు. గ్యాస్ట్రైటిస్ని చాలా వరకు తగ్గిస్తుంది పుచ్చకాయ జ్యూస్. అండ్ మలబద్ధకం, మలబద్ధకం అనేది కాన్స్టిపేషన్, ఇది చాలా ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి మలబద్ధకానికి పుచ్చకాయ జ్యూస్తో మనం చాలా ఉపయోగం ఉంటుంది. సో రోజు ఒక గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు అన్నమాట. ఇవన్నీ కాకుండా మనకి మెయిన్గా బీపీ అన్నమాట. బీపీ అన్నది మనకి దీంట్లో సిట్రులిన్ అనేటువంటి అమైనో యాసిడ్ ఉండడం వలన సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బీపీ రెండింటిని కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో బీపీ తగ్గించడం వలన ఎక్లాంప్సియా అండ్ ప్రీ ఎక్లాంప్సియా అంటాం, అంటే కొందరికి ఫిట్స్ లాగా వస్తాయి అన్నమాట. దాని ముందు బీపీ రైజ్ అయినందువల్ల వచ్చేటువంటి ప్రీ ఎక్లాంప్సియాతో వచ్చే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా పుచ్చకాయతో మనం తగ్గించవచ్చు. అండ్ IUGR అంటాం, అంటే గ్రోత్ రిటార్డేషన్ అన్నమాట, అంటే బేబీ పెరుగుదల తగ్గింది అంటాం, ఉమ్మ నీరు తగ్గింది అంటాం. ఈ నీరు శాతం పెంచడానికి మనకు పుచ్చకాయ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రీ ఎక్లాంప్సియా తగ్గడం మూలాన కాళ్ళ వాపులు కొందరికి వస్తాయి. 7, 8, 9 నెలల్లో చాలామందికి కాళ్ళ వాపులు ఉంటాయి. ఈ కాళ్ళ వాపులు కూడా మనకి పుచ్చకాయ జ్యూస్తో బాగా తగ్గుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి బీపీ తగ్గించడం మూలాన కాళ్ళ వాపులు తగ్గుతాయి, ప్రీ ఎక్లాంప్సియా రాకుండా కూడా నివారించవచ్చు. సో మనకి ప్రెగ్నెన్సీలో ఈ ప్రీ ఎక్లాంప్సియా తగ్గించడానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. IUGR కూడా ఉమ్మ నీరు బాగా పెంచడం మూలాన, యాంటీఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం మూలాన IUGR నివారణ కూడా పుచ్చకాయతో బాగా, అంటే గ్రోత్ రిటార్డేషన్, బేబీ పెరుగుదల తగ్గడం అన్నటువంటి ప్రాబ్లమ్ను కూడా మనం పుచ్చకాయతో నివారించవచ్చు అన్నమాట. ఇవి కాకుండా జనరల్గా ఏంటంటే దీంట్లో క్యాన్సర్ నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. సో అందువలన బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా దీన్ని మనం ట్రీట్మెంట్లో కాకుండా రాకుండా ఉండడానికి కూడా విరివిగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. జనరల్గా పుచ్చకాయలో మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, ఇమ్యూనిటీ పెంచడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో అందరం కూడా మనకి ఎంతో అందుబాటు ధరలో లభించేటువంటి ఈ పుచ్చకాయని విరివిగా వాడుకొని రోజు మన ఫుడ్లో యాడ్ చేసుకొని
దానివల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.